మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం పట్టణ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని పోలీస్ స్టేషన్ నుంచి అబిద్ సెంటర్ మీదుగా శ్రీకన్యా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం ఏఎస్పీ పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణ్ రావు, మహిళా పోలీసులు పలువురు పాల్గొన్నారు. కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా? దిశ యాప్ కోసం తెలుసా? వోట్ చేస్తున్నారు కదా, చూడలేదా? ఓకే, నేను అందరికీ స్వాగతిస్తున్నాను. ఇది రేపు అందరికీ తెలుసు 8th మార్చ్ అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటారు. మన ఏపీ పోలీస్ ద్వారా అన్ని ఉమెన్స్ సురక్ష కోసం అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ దిశ యాప్ రీసెంట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. దిశ యాప్ అంటే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో ఒక ఎస్ఓఎస్ బటన్, ఎస్ఓఎస్ అంటే సేవా సోల్ ఆర్ హెల్ప్ బటన్, సాయం బటన్ కూడా ఉంటుంది. అయితే మీరు బయటకి వెళ్తున్నారు అండ్ యూ అప్రిహెండ్ ఎనీ డేంజర్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, మీరు ఆ బటన్కి ఇమీడియట్గా ప్రెస్ చేయండి. ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మన పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక మీ పర్సనల్ లొకేషన్ ఇమీడియట్గా వెళ్తుంది అండ్ 5 సెకండ్స్ వీడియో కూడా వెళ్తుంది. సో దాట్ వీ కెన్ ఇమీడియట్లీ రెస్పాండ్ వెర్ ఎవర్ యు ఆర్ అండ్ హెల్ప్ యూ అవుట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్. ఇది చాలా మంచి యాప్ ఉంది. ఐ నో యు ఆర్ టూ యంగ్ టు హ్యావ్ అ మొబైల్ ఫోన్, కానీ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఈ దిశ మొబైల్ అప్లికేషన్ కోసం. ఇంకా ఈ సౌత్ సెంట్రల్ మాల్ కూడా రేపుకి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. దాట్ ఈస్ ఆల్సో అ గుడ్ మోటివేషన్ ఫర్ ఎవ్రీబడి. ఈ ప్రోగ్రామ్ కి క్లోజింగ్ సెరమనీగా టౌన్ ఏఎస్పీ సార్ మాట్లాడొస్తుందిగా కోరుతున్నాం.